అధికారం. తొమ్మిది పది పదమూడు వస్తుంది, మూడు వస్తుంది తెలుసు చదువుకుందామండి. ఉన్నత పాత్ర మూడవ అధికారం ఒంబోదు పత్తు వస్తున్నాం. ఎలా చదువును కూడా లేదండి. తొమ్మిది పది పదమూడు మూడు వస్తుంది. ఒంబోదు పత్తు పదనొందు మూడు వస్తుంది. లెబానాను ప్రాంతంలో మంచి ఉంది సభ తను చేయించుకుని దాని స్తంభంలో విడమైన దాని బాధతో స్థలమైన దాని వ్యక్తులు ధూమ్ర వర్ణ వస్త్రంతో చేయ ప్రేమను సూచించిన చిత్రమైన కుటుంబంతో ఎరుశలేము కుమార్తెను లోపల బాధను అలంకరించి శివ కుమార్తెలుగా వేయించేయండి. కిరీటము ధరించిన సులోమన్ రాజు చూడు వారు నిర్మలత తల్లి అతని పెద్ద పెట్టిన కిరీటము చూడండి. ఆ దినం అతనికి బహు సంతోషకరము. ప్రభు సాయంత్రంకి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి మనము చెల్లిస్తూ రాత్రి సమయంలో ఈ సన్నిధిలోకి ఈ వాక్యం కొరకు చేరవచ్చున్నాం. ఈ వాక్యము మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, ఈ వాక్యము మాకు ధైర్యనిస్తుంది, ఈ వాక్యము మాకు ఆదరణ, ఈ వాక్యం మా తృప్తి, ఈ యొక్క వాక్యము మాకు నిరీక్ష, ఈ యొక్క వాక్యము మాకు తండ్రి సమృద్ధి. వాక్యం చేత మా ప్రణామ దేహంలో పరిశుద్ధపరచి సిద్ధపరచండి. ఈ కృప వాక్యంలోని తండ్రి సత్యము ఎరుగుటికై అయోగ్యమైన లేని వారు బలహీనమైన మమ్మల్ని కనికరించండి. ఈ శిల రక్తం క్రింద పరిశుద్ధపరచండి. ట్రాన్స్లేషన్ కూడా సరైన మాటలు దయచేయండి. తెలివి వచ్చిన వారిని విధేయులు తప్పు చెప్పుకోవచ్చు. గమనాగమనంలో నియంత్రించుటకే సిద్ధపరచండి. యేసు ప్రభు యొక్క శక్తి గల పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ గీతం మూడవ అధ్యాయము గత వారంలో తొమ్మిదవ ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చినాక నిమిషాలు ధ్యానిస్తూ వచ్చిన వచ్చిన కొన్ని సంత దేవుడు మన సహాయపడుతూ వచ్చినాడు. రాత్రి గురించి రాత్రి యొక్క ప్రయాణం గురించి రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. లెబానోని మరత్నావే రథత్తై పండి విట్టారు. తనకొరకే చేయించుకున్నాడు. ఆ రథత్తై అవరకాక సీదిరికరా ఇలైపారుదల ఇరుకిరదు మనలో కూడా ఆయన నివసించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంత మార్గం అయితే చూస్తూ వచ్చినాం. యాత్రాగం 25:28 నా పార్కంబోదు అవును నమ్మలోడు నమ్మలుకుళ్ళ ఇలైపారుదలై చెట్లను గురించి చూస్తూ వచ్చినాము. ఇంత లెబనోన్ అంత పర్వతముల మేలు ఇక్కడ అంత సిరికిలే గురించి నాకు పాత్రో అది దేవదారు వృక్షములుగా చెప్పబడుతూ వచ్చినాయి. అది దేవదారు వృక్షములే గురించి చెప్పబడుతుంది. నేను వాక్యంలో లెబనోన్ పర్వతముల మీద ఉండేటువంటి చెట్లను గురించి చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. అటువంటి వేద వస్తున్నదిలే లెబనోన్ అంత మలయం మేలు ఇక్కడ అంత మరకలే గురించి మిగము అరిమియాగి వేద పుస్తకత్తులే చెప్పబడుతుంది. ఈ దినము కూడా లెబనాను దేశానికి వాడుకున్నటువంటి ఆ యొక్క సింబల్ వారి యొక్క జెండా మీద సింబల్ ఈ యొక్క చెట్టుగానే ఉంటూ ఉంటుంది. సో నమ్మ ఇంటర్ దినకులు నా పార్కంబోదు లెబనాన్ అంటే దేశస్థులు ఇక్కడ అవకులకు అంత నేషనల్ ఫ్లాగ్ అంటుంది. ఇన్ దస్ మరత గురించి దాని అంత సింబల్ ఆమె కనపడగలదు. పర్వతాల్లో ఆ చెట్టును గురించినటువంటి ఆ యొక్క బొమ్మను వారు కలిగి ఉంటారు. సో అంత లెబనాన్ అంత మలయ మేల ఇక్కడ అంత సిటీ ఏర్పడుతున్నాడు. అటువంటి వేద వసతులే రాజావాదీయ సాలమో పసిపు వేదాలే
அந்தந்த சந்தர்ப்பங்களை அதை குறித்து விதமாக விவரித்திருக்கிறார். மூணு பாகங்களும் நீங்க ஞாபகம் செய்து வச்சு கத வாரங்களே கடந்த நாட்களிலே மூன்று பாகங்களை குறித்து தியானம் செய்திருக்கிறோம். லெபனோன் யொக்க செட்லு தெளிவு சூப்பிஸ்தான் லெபனோனுக்குள்ள இருக்கிற அந்த மரங்கள் எதை குறித்து சொல்லப்பட்டிருக்கிறது? அது சுவாசனதா உண்டாயி அது எவ்வளவோ அது நல்ல வாசனையை கொடுக்கிறது. பரமகீதம் 4:15 நீ சூஸ்து வச்சு తర్వాత చూడండి 11:15 மூன்றாவது அவை அச்செட்டில் ஆகர்ஷணீயமாக உண்டாயி அந்த செடிகள் அது பார்ப்பதற்கு எவ்வளவோ அது அழகுள்ளதாக காணப்படுகிறது. చదవచ్చు రక్తవర్ణము గల నూలును
సోమును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. యాజకుడు ఏం చేస్తారు ఇక్కడ? ఇంకే ఆసాకి నిర్ణయం వేయటం, ఆ యొక్క వాడి కుష్ఠవేది గలవాడిని పవిత్రపరచడానికి, ఇంకే కుష్ఠవేదే పరిశుద్ధపడుతుందరకు ఏం చేస్తున్నాడు? ఇంకెన్నా చేయరా, దేవదారు కర్రను కూడా తీసుకుంటూ వస్తూ వచ్చినాడు. ఇంకే కెదురు కట్టగలి ఎడుతున్నాడు సులి సులుగురాడు. ఆ తర్వాత మీరు ఆరు ఏడు వచ్చినాలు చదివినట్లయితే, ఆరాధ వస్తుంది ఏడాది వస్తుందో వాసిక్కు పోదు. యాజకుని చేతిలో ఆ కర్ర ఏ రీతిగా ఉపయోగపడుతూ వచ్చిందో మనం చూస్తూ రావచ్చు. இங்கே ஆசாரனுடைய கைகளில் அந்த கொம்புகள் எவ்விதமாக பயன்பட்டதோ நம்ம பார்க்க முடியும். தேவதாரு கரத்தனும் இங்கே கெதுரு மரங்கள் தானே ரத்தமுலோ பக்ஷக ரத்தமுலும் மசுத்து வஸ்தாடு. அதை பசுத்த ரத்தத்தினாலே அதை நினைப்பார்கள். ஆ தர்வாத்த தான் செய்த ஆயுக்கு பவித்திர காரியம் குறித்து சூஸ்து ராவச்சு. அதுக்கு பின்பு அவர் செய்கிற அந்த பரிசுத்த காரியத்தை குறித்து நாம் பார்க்க முடியும். மூன்று சந்தர்ப்பங்களில் ஞாபகம் செய்து வச்சுனானு, மூன்று காரியங்களை குறித்து நான் உங்களுக்கு நினைவு கூறியிருக்கிறேன். పర్వతాల్లో దొరికే ఆ చెట్టు చాలా శ్రేష్టమైనటువంటిది. అంత లెబానోన్ అంత మలైకల్ మేలే కడికర అంత సిటీల్ ఎవ్వలవో అది ఉన్నతమైనది. మూడు అనుభవాలు మనం దాంట్లో చూస్తూ రావచ్చు. మూడు విధమైన అనుభవములై గురించి నాకు పార్క ముడియం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అట్లా యేసుక్రీస్తు ఆండవరు కూడా ఆయన మనకు ఆ రీతిగా ఉంటూ వస్తూ వచ్చినాడు. అవును నాకు అవిధమాగి నాకు కనపడ్డ లెబానోన్ యొక్క చెట్టు ఎంత శ్రేష్టమైందంటే, ఇంత లెబానోన్ ఇంటి చులుగురు అన్న మనం ఎవరు విలేరు పెట్టింది అంటాల్, ఐగుప్తు దేశంలో మమ్మిఫికేషన్ అంటే ఈ యొక్క మమ్మీలను భద్రపరచే శరీరాన్ని భద్రపరచు కొరకే కూడా దాని గుడిలు వాడేటువంటి వారుగా ఉంటారు. సో ఈ ఎగుప్తు నాటులే ఇంత మమ్మీసే ప్రిజర్వ్ పండ్రదుకే இந்த கெதுரு மரங்களினுடைய அந்த பொடியை அவர்கள் பயன்படுத்துவார்கள். அது தொந்தரகம் பாடைய போனது, அது சீக்கிரமாக அது பயணிச்சு போகாது. எட்டுவட்டு பரிசுத்தில் வச்சுனா கூட அது ஸ்திரமுதா உண்டேட்டுவட்டது. எப்படிப்பட்டதான நிலைமை வந்தாலும் கூட அது நிலைத்திருக்கிறது. அதுக்குமே சலா பிரசஸ்தமானட்டுவட்டு விதானம்லோ லெபானான் பர்வத்தால மேல் தெருக்கு தேவதார் செட்டவர்கள் செப்பப்படுத்த வச்சு. அதுக்குதான் அது எவ்வளவு லேயர் பச்சதான அந்த முறையிலே அந்த லெபனோன் அந்த மலைகள் மேலே கிடைக்கிற அந்த கெதுரு மரங்களை குறித்தீங்க சொல்லப்பட்டிருக்கிறது. எத்துவா உள்ளபடி கூட எவ்வளவு உயிரமா இருந்தாலும் கூட எந்த ரகால பரிசுத்தில் வச்சுனா அது தட்டுக்கு நிலபடையது. எப்படிப்பட்டதான சூழ்நிலையில் காணப்பட்டாலும் கூட அது அதை எல்லாவற்றையும் தாண்டி அது நிலைத்திருக்கிறது. அட்டுவன்ட் சிரேஷ்டமான செக்கத்தோட்டி ఆ యొక్క మరణం తోటి ఆ యొక్క సొలొమోను తన పలకని చేస్తూ వచ్చినాడు. அப்படிப்பட்டதான மரத்தினாலே இங்கே மரத்தின் கொம்புகளினாலே இங்கே சாலமோன் தன்னுடைய மஞ்சத்தை அவர் உண்டாக்குகிறார். இது எதை குறித்து சொல்லுகிறது? மத்தியவர்க்க சங்கம், தேவன் பிரஜலு, லேத ஆயன யொக்க பரிசுத்த అనేక సంగతులను ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆటవుడే పిల్లలు, ఆటవుడే తిరుచుపై, ఆటవుడే మహిమై ఇదెలాచీ గురించి నాం అదలి నాం జ్ఞాపకం చేసుకొని ముడియం. మనం చదివినటువంటి 19వ వచనంలో, నాం వాసిత 9వ వచనంలో ఏ రీతిగా లెబనాన్ నాంతో చేర్చుకున్న తర్వాత, ఈ విధమాది అంత లెబనాన్ మరతనాల సేద పిండు 9వ వచనంలో ప్రాముఖ్యమైన సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. 10వ వచనంలో మిగ అరిమయాల సత్యాలని చెప్పబడింది. పరమగీతము 3వ అధ్యాయము ఉన్నత పార్ట్స్ 3వ అధికారం 10వ వచనం మనం కలిసి చదవండి. 10వ వచనం ఎలారం సేదు వసికలం, దాని స్తంభములు ఎండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని నెత్తలు ధూమ వర్ణములతో చేయబడి ప్రేమను సూచించు విచిత్రమైన కుటుంబాలతో శ్రీయము కుమార్తెలతో లోపల భాగంలో అలంకరించి. దీనిలో చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇందులో అనేక సందర్భాలు ఇక్కడ ఈ యొక్క మరి ఆ యొక్క మంచం యొక్క స్తంభాలను గురించి రాస్తూ వచ్చినాడు. ఇంకే మంచత్తిని అంత కుంపుగలే గురించి ఇంకే చూడబట్టిరుకు ఆ యొక్క స్తంభములు అనేటువంటివి దేనితో తయారు చేస్తూ వచ్చినాడు? అది కుంపుగలే గురించి ఎదనాలి సీదిరికారండి చూడబట్టిరుకు వెండితో చేస్తూ వచ్చినాడు. అంగే వెళ్ళి నాలే సీదిరికారు. వెండి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇంత వెళ్ళి ఎదై గురించి చూడగలదు. ఒక మంచం ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక కట్టెలు ఇరుకుది చూసినా దానికి కింద పాదాలు ఉంటాయి, అది కీళ్ళ బాటం ఇరుకం, ఆ యొక్క బోట పట్టు వేరుగా వస్తుంది స్తంభాలు. వెండితో తయారు చేస్తూ వచ్చినారు, అదే వెళ్ళి సొలొమోను వెండి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఇంకే సొలొమోను ఇంకా వెళ్ళి ஒரு அஸ்திபாரமாக காணப்படுகிறது. வெண்டி சால சிரேஷ்டமே சூஸ்து ராவச்சு.
இந்த வெள்ளி இது எவ்வளவோ விலையை பெற்றதாக நாம் பார்க்க முடியும். ஹீப்ரு பாஷல மூணு விதாலுகா விமோசனம் அர்த்தம் உண்டு வந்து வச்சிருந்து. சோ ஹீப்ரு மொழியிலே இந்த மீட்புக்கு மூன்று விதமான அர்த்தங்கள் இருக்கிறது. பதா அனைவரும் மாட்டுக்கு வாழ்த்து வச்சினார். பதா என்று சொல்லுகிற அந்த வார்த்தையை அவர்கள் பயன்படுத்தினார்கள். இதே ஞாபகம் சேர்த்து இதை எதை குறித்து சொல்லுகிறது? விமோசனல ஒரு பாகம் ஏமிட்டே இந்த மீட்பிலே ஒரு பங்கு என்ன சொன்னால், இஸ்ரேல் பிரஜலு தம தேச குமாரனை தேவன் கற்பிச்சார். இஸ்ரேல் ஜனங்கள் தம்முடைய முதல் குமாரரை ஆண்டவருக்கு அவர்கள் பலி செலுத்தினார்கள். அவருக்கு இதுமாக அர்ப்பித்துக் கொள்ள வேண்டும். அது அறிந்து செய்யாக போயிட்டு அமிதமாக செய்யாமல் போகும்போது அப்படியே அப்ப என்ன செய்ய வேண்டும்? அந்த குமாரனை விடுவிச்சார், விமோசிச்சார். அந்த குமாரனை அவர்கள் மீட்டுக் கொள்ள வேண்டும். ரெண்டு சங்கீர்க்கான மூடோ அத்தியாயமும் என்ன மூன்றாம் அதிகாரம் குமார ஞாபகம் சேஸ்தாமு Numbers chapter 3, 44 verse. என்னாகமும் மூன்றாம் அதிகாரம் 44வது வசனம். இமாட கிரந்தம் சொல்லாமோ தயவுசெய்து இந்த வார்த்தை எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். சொல்லுங்க 44 கதை ஒரு மாட நேருகா மாட்டுக்கெல்லாம் சமயம் பட்டி 49வது வசனம் 49வது வசனம் కాబట్టి మోషే లేవేలోని విమోచన వారంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధర్మమును తీసుకొనెను 21వ వచనము 51 51వ వచనం యెహోవా మోషే ఆజ్ఞాపించాడు యెహోవా నోటి మాట చెప్పాడు అహరోనుకు అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధర్మమును మోషే ఇచ్చెను. ఇంకా వివరంగా కావాలంటే ఒక భాగము తమ జ్యేష్ఠ కుమారుని విడిపించుకోవటానికి వారు ఇచ్చేటువంటి వెలను జ్ఞాపకం చేస్తూ ఉంది. இங்கே மீட்டுக் கொள்ளுதலே தம்முடைய முதல் குமாரனை அவர்கள் மீட்டுக் கொள்வதை குறித்து இங்கே அது ஒரு பாகமாக சொல்லப்பட்டிருக்கிறது. இது லீகல் சப்ஸ்டிடியூஷன்கா நாம் சொல்லுறது, இது நியாய பிரகாரமாக செய்கிற ஒரு காரியம் என்று நாம் பார்க்க முடியும். இன்னொரு பாகம்லோ மற்றொரு பாகம் GAL கால்னட் மாட்டை உபயோகித்து வச்சினார். இந்த கால் என்று சொல்லி இப்ரு மொழியை பயன்படுத்தி இருக்கிறார்கள். இந்த வசனங்களை நாம் சொல்லுறது பாதிர பந்தனலோ பழைய ஏற்பாட்டில் சில வசனங்களை நாம் வாசிக்க முடியும். ஒரு வியக்தி பாரிசுகா உள்ளப்படு ஒரு மனுஷன் அடிமையிலே இருக்கும்போது அதனுக்கு சமீபமான வாரம் வச்சு ஆ பானிசக்கு தகுந்த வெலை செல்லிச்சு யஜமானி தகுந்த நிச்சு ஆ பானிசன் விடுவிச்சுக்கிறேன் தானிக்கு கால் அனைவரும் மாட்டு இவ்வளவு வடுத்து வசத்து வச்சினார். அவங்களுக்கு நியரஸ்ட் ரிலேஷன்ஸா இருக்கிறவர்கள் அதை செலுத்தி அவனை அந்த அடிமைத்தனத்திலிருந்து மீட்டுக் கொள்வதே இங்கே கால் என்று சொல்லி சொல்லப்பட்டிருக்கிறது. அதனால இன்றில ஏதேனும் அப்பு உள்ளட்லயே நம் வீட்டில் ஏதாவது கடன் இருக்கும் போது எவரேனும் அப்பு உள்ளட்லயே எவருக்கைனா யாருக்காவது நம் கடன் இருக்கும் போது அதனால வச்சேசி ஆ அப்புக்கு பதிலா வாரி இன்ட்லோ உள்ள பிள்ளைகளை தீசுக்கொண்டு போயிட்டு வார். இந்த கடனுக்கு பதிலாக அவங்களுடைய பிள்ளைகளே அவர்கள் கொண்டு போவார்கள். தருவாத அதுக்கு பின்பு வாரு வாத்தன பானிசுகா உச்சுக்கொண்டாரு பிள்ளைகளும் அந்த பிள்ளைகளை அவர்கள் இதுமாக அடிமைகளாக வைத்துக் கொள்வார்கள். ஆ தருவாத எவரேனும் వచ్చి వెల చెల్లించి వారు విడిపించినట్లయితే అది విమోచన, అది గాలుగా పిలువబడుతూ వస్తూ వచ్చింది. సో మచ్చురులు అది క్రయం చెల్లితే అవర్ని మీట్టుకొల్లం పోదు అది గాల్ అని చెల్లి అదే అడిపార్గా. ఈ రిడెంప్షన్ విమోచనలో చాలా ప్రముఖమైన భాగం ఏంటంటే ఇంకే మీట్టుకొల్లుదలే మిగ ముఖ్యమైన కార్యం అని చెప్పినాల్ కాపర్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ వచ్చినారు. ఇంకే కాపర్ అని చెల్లుగ్ర ఒక వార్తే పయనపడుతున్నారుగల్ మానవుడిని దేవుడు విడిమోచించేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మనిషిని దేవుని మీట్టుకొల్లుగ్ర ఒక అనుభూతి గురించి సొలపట్టు. ఈ లోకంలో ఎవరో కూడా విమోచించలేరు మనిషిని. మనిషిని ఈ లోకంలో యారమే అవని మీట్టుకొల్ల முடியாது. విడిపించలేడు నా నీరస్ రిలేషన్షిప్ లీడర్ యారు మిట్టుకోవాలి విడిపించలేరు. కానీ నమ్ముడే సొంతగా నమ్ముడి మిట్టుకోవడం ముడియాలి. అయితే దేవుడే మానవుని ఆ స్థితిని విడిపించగలడు. దేవుని మనితనే అంత నిలవేలిందు మీట్టుకోవడం ముడియం. దాన్నే కాపర్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ వచ్చిన అదిదాన్ని కాపర్ అండి చులుగ్రామ వార్తయే పయనపడుతున్నారు. పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఒకటి పేతురు ఇరటామ అధికారంలో వాసిస్తూ పోదు 18-19 వచనంలో మనం పరిశీలమైనటువంటి మాటలు 18-19వ వచనం అంటరా అధిక వేద వచనం దేని చేత మనం విమోచించబడుతూ వస్తూ వచ్చినాము ఎదనాల నా మీట్టుకొల్లబడ్డిరో క్షయమైనటువంటి వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత కాదు. కానీ నా విధమే
பொருளாடி நாம் மீட்டுக் கொள்ளப்படவில்லை விமோசிக்கப்பட்டவண்டி நாம் மீட்டுக் கொள்ளப்பட்டிருக்கிறோம் అమూల్యమైనటువంటి మరి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారు మీట్టుకొల్లపట్టవర్గల్ ఆ సంఘములకు ఆధారముగా కనబడుతూ ఉంటూ ఉన్నారు సభ్యులుగా అంగములుగా కనబడుతూ ఉన్నారు అదే ఇవర్గల్ మెంబర్స్ ఆగి కనపడుగరార్గల్ ఆ యొక్క సంఘంలో వారు విమోచించబడిన వారు నడిచేటువంటి వారుగా ఉంటూ వస్తూ వచ్చినారు அந்த திருச்சபையிலே மீட்டுக்கொள்ளப்பட்டவர்கள் அங்கே நடக்கிறவர்களாக காணப்பட்டார்கள் ஞாபகம் செய்யணும் புனர்வசனத்தை நாம் வாசிக்கலாம் ஆ தர்வாத பதவ வசனம்லோ பரமகீதம் மூன்றாம் அத்தியாயம் பதவ வசனம்லோ முதல் பாட்டு மூன்றாம் அதிகாரம் பத்தாவது வசனத்திலே தன் பாதங்களை குறித்து செப்பப்படுத்த வச்சிருந்து அதனுடைய கால்களை குறித்து சொல்லப்பட்டிருக்கிறது முதல்ல ஸ்தம்பம்னு செப்பினாடு முதலாவதாக நாம் பார்க்கும் போது அதனுடைய பதி சதவீதமும் தமிழ் உங்களை குறித்து சொல்லப்பட்டிருக்கிறது పాదములు స్వర్ణమయములుగా ఉంటూ వచ్చినాయని చెప్పినాడు మనం ఇక్కడ గమనిస్తూ వచ్చినట్లయితే రెండవది బంగారముల గురించి చూస్తూ రావచ్చు బంగారం ఏం చూపిస్తుంది దేవుని వాక్యంలో వేదాంతలే ఎదై కురితు సొలుగురదు ఆ యొక్క దైవత్వాన్ని దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉంది ఆండవరుడియ మహిమ కురితు సొలపడుగురదు అనగా ఆయన దైవత్వం ఎలాంటిది అవరుడియ తన్మె ఎప్పటిపట్టదు రెండు తొమ్మిది మూడవ కీర్తన సంగీతం 93 ఐదవ వచనం సామ్ 93 వర్స్ 5 93వ సంగీతం 5వ వచనం అందరం కలిసి చదువుదాం ఎలారం సేత వాసిక్లాం నీ శాసనములు ఎన్నడనో తక్కువవు యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం మరలా చదవండి దగ్గర చదవండి సప్తమాగ వాసిక్లాం నీ శాసనములు ఎన్నడనో తక్కువవు యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం ఆ బోట ఆ పాదాలు ఎలా ఉన్నాయంట అతని కాళ్ళు ఎవిధమాగా ఇక్కడా ఆ యొక్క పాదాలు ఏమంటారమ్మా కాడేనా దాని ఎలా ఉంటూ ఉన్నాయి అది ఎవిధమాగా ఇక్కడ బంగారంతో ఉంటూ వస్తూ వచ్చినాయి అది పొన్నే పోలే ఇక్కడ ఆ పరిశుద్ధత దేవుని మందిరానికి అన్నిటన్నిటికీ తగినదిగా కనబడుతూ ఉంటుంది అన్న పరిశుద్ధమానదు ఆటోడియ సభకు అది నిత్యముడదాగి కనబడుగురదు ఆ పరిశుద్ధతయే ఆ యొక్క పాదములుగా ఉంటూ వస్తూ వచ్చినాయి అన్న పరిశుద్ధమే అదకు కాల్గలాగే కనబడుగురదు అందుకు నూట పదవ కీర్తనలో అదికాగే 110వ సంగీతంలో మూడవ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది సంగీతం 110 మూడవ వచనంలో విధముగా ఎదపడిరుకరు రెండవ కలసదాము ఎలా సీను వాసికలాం యుద్ధ సన్నాహ దినముల నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చారు యెహోవా శ్రేష్ఠులు పరిశుద్ధ ఆలోకృతులై మనుషులే అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చేదరు ఇక్కడ మూడు భాగాలు రాయబడుతూ వచ్చినాయి ఇంకే మూడు భాగములు ఎదపడిరుకరు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు సమర్పించుకుంటారు పరిశుద్ధమైనటువంటి యాగకరమైనటువంటి జీవితమును కలిగి ఉంటే దేవుని మందిరమునకు అనుకూలమైనటువంటిది పరిశుద్ధమైన వాళ్ళకి నాం ధరించుకొల్లది ఆ ఆండవులకు అది ఎవరు విరుపు ఉండదు అదే అది ఇష్టముగా వారు వస్తారు విరుపు మీరు చివరి భాగంలో చూసినట్లయితే నా కడిసి పగిలిన వాసిక్కు పోదు యవనస్తులు ఎలా వస్తారంట యవనస్తులు ఎలా వస్తారు వారి ఏ విధంగా వరవార్గా శ్రేష్ఠులుగా కనబడుతున్నారు ఎవరు ఉన్నత మానవులాగే కనపడుతున్నారు పరిశుద్ధ వస్త్రములు ధరించుకున్న వారు ఉంటూ వస్తూ ఉన్నారు పరిశుద్ధ వస్త్రములే ధరించుకున్నవారులాగే కనపడుతున్నారు ఈ కీర్తన మూడు భాగాలు మీరు చూడవచ్చు సంగీతం మూడు భాగములే నాకు పార్క ముడియం ఒకటి బలశూరుడుగా ఉన్నాడు ఆ మొదలవు పార్కు పోదు అవర్గల్ పరాక్రమ సారిగా రెండవది రాజుగా చూపుతూ వచ్చినాడు ఆ ఇరవై పార్కు పోదు అరసరాగి పార్కు మూడవదిగా మూడవదా యాజకుడు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకే ఆశ్రయుడి అనుభూతి జ్ఞాపకం చేయగల పవిత్ర వస్త్రములు పరిశుద్ధ వస్త్రం నాలుగు మీరు తర్వాత చూడవచ్చు
నాళ్ళ వరకు పార్క్ ఉండడం. పవిత్ర వస్త్రంలో యవనస్తులు ధరించుకున్న వరకు ఉండి వస్తున్న ఇంత పరిశుద్ధ వస్త్రంలే ఇంకే వాలిబర్గలు ధరించుకుంటే కనపడుతున్నారు. ఏం జ్ఞాపకం చేస్తున్నారు? ఇది ఎదై గురించి చెల్లుగ్రదు. ఈ యొక్క బంగారం దైవత్వాన్ని కనపరుస్తూ ఉంది. ఇంత పొన్ను ఎండి చెల్లుగ్రదు. ఇది ఆండవుడియ మహిమ గురించి చూపబడుగ్రదు. మీరు పరమ గీతంలో ఒక మాట చూసినట్లయితే ఉన్నత పాటలే ఉన్న వస్త్రం వాసిక్కు పోదు. మూడవ అధ్యాయం పదే వచనంలో మూడవ అధికారం పుస్తక వస్త్రంలే మూడవ భాగం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాము. మూడవ భాగమాగా అది నాకు ధ్యానించుకుందాం. ఆ మాట చూసండి, పదవ వచనంలో మాట రాయబడతా వచ్చింది. పుస్తక వస్త్రంలే అన్న వార్త ఎళ్ళబట్టిరుకుంది. చెక్కతో మంచము తయారు చేయబడింది. అది కుంభనాలయ అన్న మంచతే ఉండాకినారు. రెండోదిగా దాని యొక్క స్తంభములో వెండితో చేస్తూ వచ్చినాడు. అతని తుంగలి వెళ్ళి నాలి దాని పాదాలు బంగారంతో చేసినాడు. అతనుడి కట్టి ఆ పున్నులాలి చేశారు. ఇప్పుడు బయట అవుట్వర్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ వచ్చినారు. అది వెలిపురం ఎలా వచ్చింది అవగాహన పూర్తి చేశారు. ఇప్పుడు లోపల ఇప్పుడు ఉల్పురం దాని మెత్తలు అంటే పిల్లోస్ లాగా ఉంటాయి లేదా బెడ్ లాగా ఉంటుంది. అది ఉల్పురతులే అంత పిల్లోస్ బెడ్ మారి కానపడం. దాని రంగు కలర్ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అతనుడి కలర్ పట్టి పదవ వచ్చిన మూడవ భాగంలో పత్తాదో వచ్చిన మూడవ భాగతులే దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడిన అంటే ఏ రంగు అంటే ఇది ఇది ఇన్న రంగు ఎంచుకుని పార్కుబోదు. పర్పుల్ కలర్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది పర్పుల్ కలర్ అయి గురించి సులభపడ్డ ఇది దేనికి సూచనగా ఉంది? ఇది ఎదుకు మాదిరిగా ఇక్కడ దేవ వాక్యంలో మీరు గమనిస్తూ వచ్చినట్లయితే అటువంటి వేద వస్తుంది. మనం పార్కుబోదు రాజరికములకు గుర్తుగా ముందు వస్తూ వచ్చింది. ఇది రాజ్యాకులకు ఇది ఒక అడియాళమావి సులభపడ్డ యేసు క్రీస్తు ప్రభువు కూడా ఓదార్పు వస్త్రాన్ని ధరింప చేస్తూ వచ్చారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తూ రావచ్చు. తెలియకపోతే ఆ భాగం చదివితే అర్థమవుతుంది. మళ్ళా చదవమ్మా. చాలా ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది? చూడు పట్టి ఆమె పొడి నమ్ముకునేటువంటి స్త్రీగా ఉంది. సో ఈ విధంగా స్త్రీగా కనపడుతుంది. ఇదే జ్ఞాపకం చేస్తుంది. ఇది ఎదే గురించి చెల్లుగుతుంది. ఈ భాగము రాజరికం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్థితిని మనం కనపరుస్తూ ఉంటుంది. ప్రేమను సూచించు విచిత్రమైన పుట్టు పనితో యెరూషలేం కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరిస్తూ ఉన్నారు. ఈ భాగంలో ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే భాగంలో ఎదే గుర్తు సులభపడుతుంది. యెరూషలేం కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యెరూషలేం కుమార్తెలు ఇనస్తీగ్రార్గల్ లోపలి మంచం యొక్క భాగమును వారు అలంకరిస్తూ ఉన్నారు. ఉల్పుర ఎంతో శ్రేష్టమైన అనుభవంతో కనపరుస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు అనుభవతులు వస్త్రాలను ఏం చేస్తున్నారట? వారు కుడుతూ ఉన్నారు. ఎంతో చేస్తున్నారు. వస్త్రాలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? వస్త్రంలో ఎదే గురించి నమ్మకం జ్ఞాపకం వారు చేసేటువంటి పని ఏం కనపరుస్తుంది అంటే అక్కడ ప్రేమను సూచిస్తుంది. ప్రేమను వ్యక్తపరుస్తా ఉంది. ఇంకే అన్పై వెళ్ళిపడుతుంది. ఆ ప్రేమను కనపరిచేటువంటి కార్యములు ఆ లోపల యెరూషలేము కుమార్తెలు చేస్తూ ఉన్నారు. ఇంకే అన్పై వెళ్ళిపడుతుంది కార్యములే ఇశ్రాయేలు కుమార్తెల్ అంత ఉప్పురత్తులు ఇక్కడ అద కార్యములే అవర్గల్ సీగ్రార్గల్ తెలుసు. దోర్క అనేటువంటి స్త్రీల గురించి
నమకు తెలియని దూర్పాయించుకున్న అంత స్త్రీ అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం ఉంటుంది ఆ స్త్రీ అపొస్తలుల 9వ అధ్యాయంలో అంత స్త్రీ ఇక్కడ ఆమె తన ఇరు పొరుగువారికి చక్కటి వస్త్రాలు కుట్టిస్తూ వచ్చింది అంగిరికర ఎల్లారికే మిగము అన్యాన అలగాన వస్త్రంగా అవర్లు తెచ్చుతున్నారు ఎంతో ప్రేమతో తన పని చేస్తూ వచ్చింది ఎవరో అనుభాకి అంత వేలి అవర్లు చేదు వందాలు ఎబ్రీ 10:24 చివరి భాగంలో ఒక మాట మీరు చదివినట్లయితే ఎబ్రీ 10:24 కడిసి పరిధిన వాసిక్కు పోదు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురుకొల్పవలెను అన్పై కాపాడుదలకు నల్కార్యములు చేయుదలకు ఒరువురి ఒరువురు అవిధమాగి ఊక్కుపడుత వేండం ఆ మాటను ఈ సందర్భానికి జ్ఞాపకం చేయబడతా వచ్చింది సో అన్న వార్త సందర్భాలే నాకు జ్ఞాపకం చేసి కొండిరుకోం చివరిగా కడిసియాగే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అవర్లు ఇనసీకరార్గల్ వాళ్ళందరూ కూడా దాన్ని అలంకరిస్తూ ఉన్నారు అవర్లు ఎల్లారుమే అదే అలంకరిక్కిరార్గల్ బయట పనిచేసేవారు వేరు వెలిపురమా ఇక్కడ వేలే సీకరులు అవరు వేరు బంగారము వెండి చెక్క పని చేసేవారు వేరు ఆ వెళ్ళి వెళ్ళియం పొన్నం అది మొత్తం ఇల్లామ ఇందాక ఉన్నాలి శీఘ్ర అవరు వేరే ఇప్పుడు లోపల అలంకారం అనేటువంటి ఎంత శ్రేష్టమైనటువంటిది ఉత్పత్తులు ఇక్కడ అలంకారం అని చులుగురదు అది ఎవడవు వెళ్ళియనిపించదు రాజు అంతగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి విశ్వాస జీవితాన్ని కలపరుస్తూ ఉంటుంది సో ఇది అలంకారం నమ్ముడి ఆత్మీయ జీవితం గురించి ఇది సొలపడుగలదు కొద్ది భాగం అనేక సంగతులు చూస్తూ వచ్చినాము చిన్న వసనతులైన అనేక కార్యాలను ధ్యానించి ఒకటి వెండి విమోచన మొదలవదు వీటి కొడుదల్ రెండవది బంగారు దైవత్వము పరిశుద్ధత చేసే పని వారి ప్రేమను కనపరుస్తూ వచ్చినారు ఇస్రాయేల్ స్త్రీల అవర్లు అది తయారీ అంత వస్త్రంగా అవర్లు అంటే కుర్తికి వెళ్ళిపడుతుంది ఇంత చక్కగా దీన్ని అలంకరిస్తూ వచ్చినారు కడిసి ఆగి ఇది అలగాగి అలంకరించారు నాకు కూడా పేతురు రాసిన పత్రికలు తెలిసిన మాట ప్రకారము ఉనుకు మినుకు కూడా ఆ పేతురు ఎదుర పుస్తకం నగరాగా అయితే మీద వస్తున్నాం ఫస్ట్ పేటర్ చాప్టర్ 3 వర్స్ 1 ఏదైతే చెప్పబడతా వచ్చింది ఒకటి పేతురు 3వ అధికారం 9వ వచనంలో ఇది విధమావి సొలపట్టిరికరు మీరు అలంకారం ఏ రీతిలో ఉండాలని చెప్తూ పేతురు నమ్ముడి అలంకారం ఏ విధమావి ఎక్కువేంటి చూలి అపోస్తున్నారు పేతురు చూడగా ఫస్ట్ పేటర్ చాప్టర్ 3 ఆ ఒకటి పేతురు 3వ అధికారం 1 నుంచి 6 వచనాలు మొదలు 6 వచనాలు మార్చి చదువుతామండి లోబడి అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేత వారు భయపడకుండా మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండా భార్య నడవడం వలన రాబట్టుకోవచ్చు 3వ చదవండి అది దేవుని దృష్టికి మీకులా విలువ కలిగినటువంటిది 5వ వచనం ఆ ప్రకారం శార అబ్రహాము యజమానుడు పిలిచి అతను లోబడి ఉండెను మీకు మీరుని యోగ్యంగా నడుచుకొనచ్చు ఏ భయం బెదరకు ఉన్నాడు కదా ఆమెకు పిల్లల బుద్ధులు 7వ వచనం చదవండి కృష్ణ జీవితం మీతో పాలవారు నాకు తిరిగి ఎక్కువ బలహీనంగా గడుపు మారిన సన్మానించి మీ ప్రార్థన అభ్యర్థులు కలుగుతున్నట్టు జ్ఞానం చూపిన వారితో కాపురము చేయండి ఇక్కడ ఎంతో చక్కటి అలంకారం గురించి చెప్పినాడు ఇంక మిగం అడవి గురించి సొలబట్టిరుకరదు అనేక సందర్భాలు చూస్తూ వచ్చినాము అనేక సందర్భంలో జ్ఞానించి వందాం అందులో పలు ఎఫెస్ సంఘాలకు మాట చెప్తూ వచ్చినాడండి అపొస్తలులు పౌలు ఎఫెస్సి తిరుచబడకు వార్తించులేదురా ఏం చెప్తూ వచ్చాడు ఎఫెస్సి మనకు తెలిసిన మాట అది ఇంకే ఎఫెస్సి తిరుచబడకు ఎలా సొలిదురా 32వ అధ్యాయంలో 3వ అధికారం 32వ వచనం నేను దేని గురించి చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకే ఏదైనా గురించి చెప్పురా అట్లయితే క్రీస్తుని గురించి
సంఘము గురించి చెప్తున్నాను వచ్చినాడు. ఇంకే కత్రాగ యేసు క్రీస్తు కృత్యం తిరుచబై కృత్యం చూడబట్టిరికడు. ఈ యొక్క మర్మం చాలా గొప్పదంట వస్తూ వచ్చినాడు. ఇతని మర్మం ఎవరో ఏరు పెట్టింది అని చెల్లి చూడగరా. అంతరంగమైనటువంటి అలంకారము ఇది ఉల్పురమానైన అలంకారం, వారి యొక్క కుటుంబం యొక్క అలంకారము, కుటుంబత్తుడి అలంకారం, సంఘం యొక్క అలంకారము, తిరుచబైన అలంకారం. ఆరంభము విమోచన నుంచి ఆరంభమవుతా వచ్చింది. అది మీటు కుళ్ళ పడతలేదు, అది ఆరంభించబడ్డది. దైవత్వము చేత కట్టబడుతూ వచ్చింది, ఎదురబడుతూ వచ్చింది. దేవుడి తన్మయాలే అది నిలెత్తి పెట్టబడ్డది. ప్రేమ చేత కార్యములు జరిగించబడుతూ వచ్చినాయి. అంటునాలే కార్యములే అవన్నీ నడిపిస్తారు. ఆ యొక్క రాజలికం వలె కనబడుతూ వస్తూ వచ్చినారు. అవన్నీ రాజ్యాంగాల కూడా కానపడ్డారు. చివరిగా కడిసియాగే ఇప్పుడు ఎంత చక్కగా అలంకారముగా ఉంటూ వస్తూ వచ్చినారు. ఇది మిగవం అలంకారమాగే కానపడ్డది. ఇది అలంకారం ఎంత శ్రేష్టమైనటువంటి ఇంత అలగు ఎవడో ఉన్నతమైనది. సొలొమోను ఆ రీతిగా తన యొక్క మంచమును అలంకరించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. సొలొమోను అవిధమాగి తన మంచతై అవిధమాగి అలగు చేయవదకు విరిమినాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన సంఘమును ఆ రీతిగా అలంకరిస్తూ వచ్చినాడు. పెట్టిన కిరీటమును చూడండి. ఆ దినం అతనికి బహు సంతోషకరము. 11వ వచనంలో మనం ముందుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఆ యొక్క పల్లకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎదే గురించి చూడగలదు. స్వార్థను ప్రకటించేటువంటి సంఘమును కనపరుస్తూ ఉంది. సుశేషతే అరిగిరా తిరుచబై గురించి చూడబడగలదు. ఆ పల్లకిలు ఎవరుంటూ ఉన్నారు? ఎవరు ఊరేగించబడుతున్నారు? ఇంత మంచతలే యాని విధమాగి పెళ్లి కుమార్తె యొక్క గుణము లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తుంది. మనవాళనుడి నర్పుణంగా గురించి చూడబడుగురదు. అదే బంగారము, వెండి, ప్రేమ, కార్యములు, లేకపోతే అలంకారము చూస్తూ వచ్చినాం. ఇంకే వెళ్ళి పొన్నం అలగం అనుమచ్చమైన అన్బై గురించి చూడబట్టిరుకురదు. ఇప్పుడు ఇక్కడ యెషయా కుమార్తె ద్వారా పిలువబడతా వస్తా వచ్చినారు. యెరూషలేము కుమార్తెలే అని చెల్లి అలెక్కబడుగురార్గల్. సీయోను కుమార్తెలను పిలుస్తూ వచ్చినాడు. యెషయా కుమార్తెలే అని చెల్లి ఇంకే అలెక్కిరార్గల్. ఏ వాక్యంలో గమనించినట్టు మూడు రకాల కుమార్తెలు ఉన్నారండి. అటువంటి వేరే వసతులు నాకు పార్కుమోదు. మూడు విధమైన కుమార్తెలు ఇక్కడ బబులోను కుమార్తెలు ఉన్నారు. బబులోను కుమార్తెలు ఇక్కడ రెండవది యెరూషలేం కుమార్తెలు ఉన్నారు. ఇరటావదాగ యెరూషలేం కుమార్తెలు ఇక్కడ మూడవది సియోను కుమార్తెలు ఉన్నారు. మూడవదాగ సియోన్ కుమార్తెలు ఇక్కడ బబులోను కుమార్తెలు ఎవరంటే బబులోను కుమార్తెలు యారు ఎండిచ్చి పాకుంబోదు. పాపములు ఉన్నటువంటి వారు పాపుల యొక్క గుంపుగా కనబడుతూ ఉంటూ వస్తూ వచ్చింది. పావతులు పావు కుటుంబమాగి కానపట్టవర్గై. రెండవది యెరూషలేము కుమార్తెలు. ఇరటావదాగా యెరూషలేము కుమార్తెలు రక్షింపబడినటువంటి గుంపుగా ఉంటూ ఉన్నారు. రక్షింపబడ్డ కుటుంబమాగి కానపడుతున్నారు. మూడవది సియోను కుమార్తెలు. మూడవదాగా సియోను కుమార్తెలు ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నటువంటి వారు కనపడుతూ ఉన్నారు. రండి நீங்கள் புறப்பட்டு போய் வச்சு சூடண்டி வந்து பாருங்கள். யார் வீடு யார் இவர்கள்? ஆதி காலம் நுச்சு கூட ఆది ఆత్మతులు కూడా ఆది వరకు కూడా ఉన్నటువంటి పరిశుద్ధులు మల్కియా వరకు ఇక్కడ పరిశుద్ధవాణుగా ఆ యొక్క మరి ఆ యొక్క ప్రవక్తలు తీర్థదర్శిగా దేవుని బిడ్డలైనటువంటి వారు ఆటోటి పిల్లలు ఇక్కడ వారందరూ కూడా ఇప్పుడు వచ్చి చూడవలసినటువంటి సమయము. అవర్లెల్లా ఇంక వందు పార్క వేండి ఒక నేరం. ఇది ఏం చూడాలి? ఇప్పుడు ఎనత పార్క వేయడం ఒక కిరీటము పెట్టబడుతూ వచ్చింది. ఇంకే ఊరు
ఆ కిరీటத்தை வைத்திருக்கிறார்கள். సొలొమోను రాజు పెట్టబడుతూ వచ్చింది. సాలమోను రాజ్యాకు వెక్కబడ్డది. ఆ కిరీటాన్ని చూడండి. அந்த కిరీటத்தை பாருங்கள். ఇదనున్నా ఇదనొలివే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనడే కత్రాగ యేసుక్రీస్తు ఆడవరు కూడా ఆయన కూడా పెట్టబడిన కిరీటమును చూడమని వారందరిని కూడా ఆహ్వానించబడుతూ వస్తూ వచ్చినారు. అవర్కు வைத்திருக்கிற அந்த కిరీటத்தை பார்க்க வேண்டும் என்று சொல்லி அவர்களை அழைத்திருக்கிறார்கள். ఏ కిరీటం అది? ఇన కిరీటం అది. రాజకాండ 2వ అధ్యాయం వెళ్ళినట్లయితే ఆదియాగము 22వ అధికారం వాసిస్తూ పోదు. ఆయక అబ్రహాం తన కుమారుడు ఇస్సాకును వధించబోతూ ఉన్నాడు. అబ్రహాం తన కుమారుడు ఇస్సాకు ఎదురుమాగి బలి చెల్లుతూ పోదు. ఆ సమయంలో దేవుడు పిలుస్తూ వచ్చినాడు. అంత నేరతలే ఇంగే దేవుని అడిగిరారు. ఆగమంటూ వచ్చినాడు. ఇంగే నిక్క వేడిపెట్టి చెల్లి చెల్లుగా నీ కుమారునికి బదులుగా ఒక గొర్రె పిల్లాక సిద్ధపరచబడుతూ వచ్చింది. ఉన్న కుమారునికి బదులాగి ఒక ఆట్టుకుట్టి ఆయత్తం సీదపట్టిరుకిరదు. 22:13 చూస్తూ వచ్చినట్లయితే ఆదియాగము 22వ అధికారం 13వ వచనంతో వాసిస్తూ పోదు. కన్నులెత్తి చూస్తూ వచ్చినాడు అబ్రహాము. అబ్రహాంకి కనుకలు ఏరెడ్డి పాత అక్కడ ఏం కనపడతా ఉందండి? ఆమె ఏం కనపడ్డది? పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టెలు కనపడతా ఉంది. అంగే తమిళ పడుతున్నామా? పొదలో ఒక పొట్టేలు తన తలకు ఆ యొక్క కొమ్ములకు ఆ యొక్క పొదలో చిక్కుపడుతూ వస్తూ వచ్చింది. తన కొమ్ములే రాజుగా చేయాలని ఆయన పట్టుకోవాలని జనులందరూ వచ్చినారండి. రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోతున్నారు. ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా ఇష్టపడలేదు. రాజు కిరీటం పెట్టించుకోవడం రాలేదు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను వడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద ఏం చేశారు? ఇప్పుడు ఆయనను పట్టుకున్నారు, అవరే పిడితుకున్నారు. ఇప్పుడు తప్పించుకోలేదండి. చూడండి, యారిమే వైతుకొల్లకూడదు. అది గర్వమనేటువంటి కిరీటము. అది
పెరుమైంది చులుగురా కిరీటం. మూడో కిరీటం మందలు పెట్టుకోవచ్చు. మూడవది కిరీటత్తే ఎలా వైతు కొల్లాం. యాకోబు పత్రిక మూడో వచ్చిన పైడో వచ్చిన చెప్పడతా వచ్చింది. యాకోబు ఎన్నిక పుస్తకం మొదలమ అధికారం 10వ వచనం. ఎవరైతే శోధన సహిస్తారో, యారెల్లా శోధన ఎదుర్కొంటారో, సహిస్తారో, జయిస్తారో, వారికేం కిరీటం అంట, ఆమెకి నా కిరీటమా, జీవ కిరీటము, ఆమెకి జీవ కిరీటం. ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే ఇంకే నా పార్కుంబోదు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆ ముళ్ళ కిరీటత్తి వైతుకొండు నీకు నాకు ఉనకు మేనకు ఆరు రకాల కిరీటాలు పెడతాను ఇష్టపడుతుంది. ఆరు విధమైన కిరీటంలో వెంటదలకు దేవుని పిలిపినా సమయం ఏదో అయినప్పటికీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక జస్ట్ వచ్చిన మాత్రం చెప్తానండి. నేరం ముడిది ఉంటుంది అన్న వస్తుంది మాత్రం పెడుతున్నాను. ఎందుకంటే ఈ సమయం తదుపరి ఈ యొక్క అధ్యాయం ముగించవచ్చు మనం ఇంకా. సో ఇదో కార్యక్రమాలు అధికారతను ముడిచి విడలాం. దేవుడు మనకి ఎన్ని కిరీటాలు ఇచ్చాడండి. దేవుడు నమకు ఎంత కిరీటంలో కొడుతున్నారో మీరు కొలిది పత్రిక మూడు అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లయితే ఒంటరి కోరి మీరు మొదలది కార్యక్రమం వాసిస్తున్న పోదు అక్కడ అక్షయ కిరీటము మన గురించి దేవుడు సిద్ధపరిచినాడు. తమిళలో కొంత కష్టం అవుతుంది. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 9 వర్స్ 25 లో ఎవరికి ఉంది అంటే ఒక కిరీటం ఉంది. ఇంకే 9వ అధికారం ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 9 9వ అధికారం చదవండి. 25వ వచనం 25వ వచనం ఏం కిరీటం అండి అది అక్షయమైనటువంటి కిరీటంగా వస్తూ వచ్చింది. ఇంకే అళివిల్లాద కిరీటత్తే పెంచుకుంటారు. ఎవరికి కిరీటం ఇవ్వబడతా ఉందండి? యారికి ఇంకా కిరీటత్తే కొడుకుపడగలదు. మీరు జాగ్రత్త గమనిస్తూ వచ్చినట్లయితే జాగ్రత్తగా పాకుంబోదు ఆత్మీయమైనటువంటి పరుగు పందెంలో ముందు కొనసాగిపోయేటట్టు వారికి ఆవికుర్య ఓటతులే ముందు సెల్లుగల వారికి అక్షయమైన కిరీటం ఉందండి. అళివిల్లాద అంత కిరీటం ఇక్కడ. అయితే మనము దశలోని రాష్ట్ర 2వ మొదటి పత్రికలో ఇక్కడ ఎంతో అత్యమైన కిరీటం నా అత్య మీరే వస్తూ వచ్చాడు. తెలుగులో చదవండి ఫస్ట్ చాప్టర్ 2 వర్స్ 19 తెలుగులో చదవండి. మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఎవరు నాకు అత్య కిరీటము? నీ నంబిక కిరీటం యారు? మీరే నాకు అత్య కిరీటం అంటూ వస్తూ వచ్చినాడు. నీకులే ఎందుకు నంబిక కిరీటం ఎందుకు చూసుకుంటున్నారు? రాకడలో మీరు ఎవరైతే ఆత్మలో రక్షిస్తూ వచ్చినారో తీసుకుని వస్తారు అతిశయం కిరీటం వారు వస్తూ వచ్చింది. ఇంకే సంతోషముల మగిచ్చిన కిరీటత్తే వైతిరికరా. మూడవదిగా మూడవదాగే 2:9-10 వచనాలలో వాళ్ళు శ్రమలు కలిగినప్పటికీ కూడా అవి ఉపత్రం అందాలను కూడా మరణం వరకు నమ్మకంగా ఉంటూ వస్తూ వచ్చినారు. అవి మరణత్తు వరకు నంబికారు. శోధనలను శ్రమలను సహించినారు. అవి శోధన పాడుగలే అవర్ని సహిత్తుకున్నారు. వాటిని జయిస్తూ వచ్చినారు. అవైగలే అవర్ని చేయించుకున్నారు. వాటికి కిరీటం ఉంది. అవి నా కిరీటం ఇక్కడ. జీవ కిరీటం చూస్తూ వచ్చింది. జీవ కిరీటం ఇక్కడ. పౌలు తిమోతికి ఒక మాట చెప్పినాడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి వార్త ఇచ్చి నా పరుగు కడపొట్టించి తిని ఓటైతే నా ముడి తిరిగే. 2 Timothy 4:7 మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కనపడుతుంది విశ్వాసము కాపాడుతుంది. ఇక మీద నా కొరకు ఎవరికి నీతి కిరీటం అండి? నీతి కిరీటం విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారికి నీతి కిరీటము. విశ్వాసతే కాపాడుచుకునేటువంటి వివరించము. కానీ ఇప్పుడు అది కొరకు నాకు వివరించబోదు. పేతురు 3:5 అధికారం 4వ వచనంలో
అధికారం నాలుగవ వచనంలో మహిమా కిరీటమును గురించి పేతురు రాస్తూ వచ్చినాడు. మహిమీ కిరీటతే గురించి ఇంకే పేతురు ఎలుదుగరా. ఫస్ట్ పేతురు చాప్టర్ 5:4 నేను చదువుతాను చూడండి. ప్రధాన కాపరి 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుతారు. ఎవరు పొందుతారు మహిమ కిరీటము? మహిమ వాడాల కిరీటత్తే యారు పెంచుకుంటారు? నమ్మకమైనటువంటి కాపరులకు దేవుడు ఇచ్చేటువంటి కిరీటము. ఇంకే ప్రధాన మీంపర్లకాక దేవుని వైతిరికరా. ప్రధాన మీంపర్ కాదు, ఆయన వచ్చినప్పుడు ప్రధాన కాపరుగా ఆయన వస్తాడు. ప్రధాన మీంపరాగా వరంబోదు. ఎవరైతే నమ్మకముగా కాపరులుగా, నమ్మకమైన కాపరులుగా దాసులుగా ఉంటారో, యారలా ఉంగుయుల్లా మీంపరాగులు ఇరుకురారో, వారికి మహిమా కిరీటం ఉందండి. అవర్లకి మహిమ కిరీటతే దేవుని వైతిరికరా. ప్రకటన 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి నుంచి చివరి వచ్చిన వారు కూడా వెలిపడుతున్న విశేషం 4వ అధ్యాయం మొదలవారు వస్తున్నది నా వాసిస్తుంది. అన్నిటిలో ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వారికి సువర్ణ కిరీటాలు ఇవ్వబడుతూ వచ్చినాయి. ఇలా వచ్చిన మెయిన్ మెయిన్ వరకు ఈ విధమాగే లోకంలో మనము అటువంటి పరిస్థితుల్లో ఉండి నమ్మకం వెళుతూ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇందులో అనేక మానవ సున్నీళ్ళే దేవునికి ఉన్మీలు దేవుని అప్పటిప్పుడు దానికి కిరీటంలే తిరగరా. 6 కిరీటాలు వచ్చేవారు పడుతాను, దయచేసి మీరు చెప్పాలి. పర్వతములలో ఉండేటువంటి దేవదారు మ్రాను ఎంతో శ్రేష్టమైన, అటువంటి శ్రేష్టమైన మ్రాను చేత ఆ మంచము చేయబడుతూ వచ్చి ప్రభువు యేసుక్రీస్తు వారే ఆ మ్రానుగా ఉంటూ ఉన్నారు. ఏదైనా మ్రానులో పాపము కనబడుతూ వచ్చింది. ఈ యొక్క దేవదారు మ్రాను ప్రభువా పాపం నుంచి మానవుని విడిపించి ఆ యొక్క తండ్రి విమోచనను కలిగిస్తూ వచ్చింది. ఆ విమోచన ద్వారా ప్రభువా పరిశుద్ధతను ఆపాదిస్తూ వచ్చినారు. ఆ పరిశుద్ధత ద్వారా ప్రేమను, రాజరికమును కుమరిస్తూ వచ్చినారు, అనుగ్రహిస్తూ వచ్చినారు. దాని ద్వారా ప్రభువా ఆ ప్రేమకి మేము అలంకారముగా, ఎంత ప్రేమను కలిగించేటువంటి వారముగా మేము కనబడాలని ఇష్టపడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు ప్రభువా, వచ్చి చూడండి, వివాహ దినమున తల్లి తన సులభమును పెట్టే కిరీటము పరమ సులభమును ప్రవేశ క్రీస్తు వారు తండ్రి మీరు రాజు కొరకు కిరీటం పెట్టించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ తండ్రి శ్రమలు ఇబ్బందులు ఎరుకులు ఆ యొక్క ముళ్ళతో చేపడేటువంటి కిరీటమును ధరిస్తూ వచ్చినారు. ఎవరినో ధరించలేరు ప్రభువా, నేను మేము ధరించవలసినటువంటి వారు. మా బాలకులు, మా శ్రమలు, ఆ ముళ్ళ కిరీటమును మీరు భరిస్తూ వచ్చినారు. మాకు శ్రేష్టమైనటువంటి అక్షయమైనటువంటి కిరీటాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు ఎంతో వివరాలు చెల్లిస్తున్నాం. మహిమా కిరీటాన్ని మాకు ఇస్తూ వచ్చినారు, జీవ కిరీటమును మాకు ఇస్తూ వచ్చినారు, నీతి కిరీటమును మాకు ఇస్తూ వచ్చినారు. ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఈ రీతిగా తండ్రి ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద కిరీటములను మాకు ఇవ్వాలని ఇష్టపడుతూ వచ్చినారు. అందుని బట్టి మేము స్తుతించడానికి పరుస్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి జీవితంలో మేము పొందేటువంటి మెట్టు, మేము పొందేటువంటి అనుభవం శరీర సంబంధమైన కిరీటములు కాదు, కానీ మా యొక్క స్థితి, మా యొక్క తన పర్సనాలిటీ, మా వ్యక్తిత్వం, మా యొక్క గుణగణాలు కనపరిచేటువంటి కిరీటాలు ప్రభువా. ఇవన్నీ కూడా అటువంటి అనుభవంలో మా కుటుంబాలను, ఈ సంఘమును ఈ పరిశుద్ధులను ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయితే చెప్పిన మాట మనదేవుడు భద్రపరచుకురండి, ఈ యొక్క కృపలో భద్రపరచని జ్ఞాపకం చేసుకుని సమయంలో అనారోగ్యంతో వారిని కనికరించండి, స్వస్థపరుస్తురండి. సుభాష జ్వరంలో తాకండి వారి పాప, తమ నిజం రాస్తుండీ పర్వం జ్ఞానం దేశ రాజు భద్ర కుమార్తె కనికరించగా ప్రభావిత మరి ముఖ్యంగా వారి తండ్రి గారు సార్ తండ్రి మరి సోదరుకి ప్రార్థిస్తున్నాం. తను కూడా నీ మహిమలో పెంచుకుంటూ వచ్చినారు సరమ్మను మీరు ఆదరించండి, కుటుంబాన్ని ధైర్యపరుస్తున్నారండి, నీ కుటుంబ కుటుంబాన్ని భద్రపరుస్తున్నారండి. మీరు కుటుంబ పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకొచ్చినాం, వారిని కూడా నీ కృపను తను కనపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి ఇంట్లో తీరుస్తున్నారండి ప్రభావ, మీరు కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ కార్యక్రమంలో వారి కుటుంబ ఆసుపత్రులన్నింటిలో కూడా మీరు చాలా దేవుడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా స్థలాల్లో ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, బలహీనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎరిగిన దేవుడు ప్రభువా సరి తండ్రి శ్రీరాజు తండ్రి సుందరరా కొరకు ప్రార్థిస్తున్నాం, ఉపాధిగారు కొరకు ప్రార్థిస్తున్నాం, సరే జోసఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభా ఇంకా ఆయా స్థలాల్లో కొన్ని హాస్పిటల్స్ నుండి ప్రార్థించడం కొంత వచ్చినారు తండ్రి సరేసమ్మ తండ్రి వారి యొక్క సోదరు కొరకు ప్రార్థిస్తున్నటువంటి కాళ్ళు కూడా తండ్రి గాయపరచబడుతూ వచ్చిన ప్రయాణ యాక్సిడెంట్లో
మీరు కనికరించండి, కృప చూపండి, దాసుడు కృప చూపండి, స్వస్థపరచండి, సంపన్నవారికి దయచేయండి. ఈ రీతిగా ప్రభు చేర వచ్చిన కుటుంబాలు వారిని ఆశీర్వదించండి. రాత్రి నిన్న సమాధానం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శక్తి గల నామమును స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికతోడు చేర వచ్చిన మనకు తన సంఘమునకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.